స్వామి వివేకానంద ఈ ప్రపంచం మీదకి వచ్చిపోలే బాస్ ఈ ప్రపంచానికి ఇచ్చిపోయిండు అబ్దుల్ కలాం ప్రపంచం మీదకి వచ్చిపోయిండా ఇచ్చిపోయిండా ఇచ్చిపోయిండు బాస్ వచ్చిపోలే పీపుల్ ఎవర్ తెలుసా 2% పీపుల్ కి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటది వాళ్ళ ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ ఉంటది వాళ్ళు ఏం కావాలనేది ఒక క్లారిటీ ఉంటది మరి ఈ ప్రపంచం మీదకి 2% పీపుల్ చాలా తక్కువ ఉంటారు 98% పీపుల్ చాలా ఎక్కువ ఉంటారు దానికి సింపుల్ రీజన్ 2030 లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే 200 మంది ఇక్కడ ఉంటే ఓన్లీ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ మాత్రమే లేచి నిలబడతారు దే ఆర్ 2% ఆఫ్ పీపుల్ రిమైనింగ్ ఆల్ 98% పీపుల్ దట్స్ ఆల్ అన్న దట్స్ ఆల్ ఏనా ముఖం మీదనే చెప్తా నువ్వు నన్ను తిట్టుకున్నా సరే నువ్వు డాష్ అనుకున్నా సరే ఆ డాష్ నువ్వు ఏం పెట్టుకున్నా సరే యు ఆర్ ఆల్ 98% పీపుల్ బాస్ నీవు ఫ్యూచర్ లో ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు నోర్ ఓపెన్ చేసి నీ గొంతు జించుకొని నీ ఫ్యూచర్ గురించి నువ్వు చెప్పే క్లారిటీ నీకు లేనప్పుడు ఒక ఫిగర్ లేనప్పుడు నీ మైండ్ లో ఒక థాట్ లేనప్పుడు హౌ యు కెన్ అచీవ్ యువర్ గోల్స్ హౌ యు కెన్ అచీవ్ యువర్ గోల్స్ వితౌట్ డెస్టినేషన్ యు కాంట్ డు యువర్ జర్నీ యు కాంట్ స్టార్ట్ యువర్ జర్నీ ఆల్సో ఫస్ట్ ఒక డెస్టినేషన్ మీరు ఫిక్స్ అవ్వండి నేను ఎందుకు చెప్తున్నానంటే సరే నేను వచ్చిన సడన్గా మీకు దేవుడు ప్రత్యక్షమై అవుతాడో కాడో తర్వాత విషయం సడన్గా దేవుడు ప్రత్యక్షమై అరే జస్ట్ 2 సెకండ్స్ టైం ఇస్తున్నా ఓకే వాట్ ఈస్ యువర్ గోల్ టెల్ మీ నువ్వు ఏదైతే గోల్ చెప్తావు అది అయిపోతావు అన్నాడు అనుకో దేవుడు జస్ట్ 2 సెకండ్స్ టైం 2 సెకండ్స్ దేవుడు బా జస్ట్ 2 సెకండ్సే టైం ఇచ్చాడు 2 సెకండ్స్లో నువ్వు ఏం కావాలనుకున్నావు చెప్పురా నీకు అది కోరిక నెరవేర్చిపోతా అంటే ఆ 2 సెకండ్స్లో నువ్వు క్లారిటీగా చెప్పలేవు అంటే నువ్వు ముందే ఫిక్స్ అయి ఉంటే దాని గురించి హార్డ్ వర్క్ చేస్తుంటే దాని గురించి థింక్ చేస్తుంటే దాని గురించి నీ ప్రపంచం అయితే నీ శ్వాస నీ ధ్యాస మొత్తం నీ గోల్ గురించి అయితే భగవంతుడు దిగి వచ్చి 2 సెకండ్స్ టైం ఇస్తున్నావు వాట్ ఈస్ యువర్ గోల్ అంటే 2 సెకండ్స్ అవసరం లేదు సార్ ఐ వాంట్ టు బికెమ్ ఎ డాక్టర్ ఏనా నీ క్లారిటీ ఇక్కడ ఉంటే ఎప్పుడు నువ్వు దాని గురించి థింక్ చేస్తే 2 సెకండ్ల టైం కూడా అవసరం లేదు వాట్ ఈస్ యువర్ గోల్ అయిపోయి నువ్వు చెప్పేస్తూ వెంపడే అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ ప్రపంచం లోపల ఈ వరల్డ్ లోపల వాళ్ళ గోల్ ఏంటని చెప్పి నోర్ ఓపెన్ చేస్తారో వాళ్ళు 100% వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తారు ఎవరైతే నోర్ ఓపెన్ చేయరో వేరే వాళ్ళకి చెప్పారో వాళ్ళు గోల్స్ అచీవ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకి రియల్గా క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా వెరీ గుడ్ అమ్మా హ్యాట్స్ ఆఫ్ టు యు సిటం కొంతమంది అనుకుంటారు అయితే ఇక ఈ నిలబడ్డోళ్ళే అవుతారా ఇక మేము కా మా సార్ వాళ్ళకి మా క్లాస్లో మార్కులే రావు సార్ నీకు తెలియదు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు సబ్జెక్ట్స్లలో మార్కులే రావు సార్ అసలైన మార్కులు వచ్చేటోళ్ళం గీడున్నాం సార్ నీకు మార్కులు మాత్రమే వస్తాయి నోరు ఓపెన్ చేసి మాట్లాడానికే రాదు నీకు మార్కులు మాత్రమే వస్తాయి నోరు ఓపెన్ చేసి మాట్లాడానికే రాదు దిస్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ ఎవరికైతే ఉంటుందో వానికి ఆటోమేటిక్ రిమైనింగ్ క్వాలిటీస్ అన్నీ కూడా ప్లస్ అవుతాయి సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్ గోల్ ఉన్నవాళ్ళు గోల్ లేని వాళ్ళు ఈ గోల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సింపుల్ రీజన్ గోల్ ఉన్నవాళ్ళు ఆల్వేస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ గోల్స్ గోల్ ఉన్నవాళ్ళు దేనికోసం పనిచేస్తారంటే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తారు ఒకసారి నాతో చెప్పండి అందరూ గోల్ ఉన్నవాళ్ళు వాళ్ళ గోల్స్ కోసం పనిచేస్తారు గట్టిగా కింద వెంకటరెడ్డి సార్ అరే ఏమైందిరా పైన రావాలి పైకి గోల్ ఉన్నవాళ్ళు వాళ్ళ గోల్స్ కోసం మాత్రమే పనిచేస్తారు గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్నోన్ కోసం పనిచేస్తారు టూ పర్సెంట్ పీపుల్ దేనికోసం పనిచేస్తారు వాళ్ళ గోల్ కోసం పనిచేస్తారు ఎలా గోల్ కోసం పనిచేస్తారో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు సుందర్ పిచ్చయ్య ఉన్నాడు సుందర్ పిచ్చయ్య మార్నింగ్ 4 o'clock ఆయన 3:30 4 o'clock లేస్తాడు ఆయన 3:30 4 o'clock లేచినప్పటి నుంచి నైట్ 11 o'clock పడుకునే వరకు ఆయన దేని గురించి వర్క్ చేస్తాడంటే ఓన్లీ ఆయన కంపెనీ గురించి మాత్రం వర్క్ చేస్తాడు కంపెనీ గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే కొద్దిగా మనకు ఏంది సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎస్ఎస్ రాజమౌళి తెలుసా ఆయన ఎవరు ఏం సినిమా తీసిండు రీసెంట్గా రాజమౌళి ఏం సినిమా తీసిండు 3R తీసిండు 2% ఉంటాడా 98% ఉంటాడా 100% 2% ఉంటాడు 98% ఉంటాడా 98% ఉంటే ఎలా ఉంటాడో కూడా చెప్పండి నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఒకవేళ రీజన్ కరెక్ట్ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను ఎస్ఎస్ రాజమౌళి 2%లో ఉంటాడు ఎలా ఉంటాడో నేను చెప్తా చూడండి సరే ఈయన మగధీర సినిమా అంటే క్లారిటీకి అర్థం చేసుకోండి నేను ఏదో మీకు ఎంటర్టైన్ చేయడానికి రాలేదు మగధీర సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి వెళ్ళి సినిమా థియేటర్లలో కూర్చొని టైం వేస్ట్ చేయలే అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈగా షూటింగ్ స్టార్ట్ అయింది
ఈగ షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఈగ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈగ సినిమా రిలీజ్ అయిన తర్వాత పోయి మళ్ళీ థియేటర్లో కూర్చోలే సినిమా చూసుకుంటా నా ఈగ సినిమా ఎంత బాగా వచ్చింది ఎంత తోపు నేను అని చెప్పి నెక్స్ట్ బాహుబలి 1 స్టార్ట్ చేసాడు నెక్స్ట్ ఏం స్టార్ట్ చేసాడు యమదంగన మీరు ఏడున్నారు బాబు యమదంగ ఎప్పుడో తీసిండు సరే నెక్స్ట్ వినండి ఒక ప్రాసెస్ వినండి బాహుబలి 1 తీసిండు బాహుబలి 1 తీసిన తర్వాత మళ్ళీ ఆయన థియేటర్లో చూసుకుంటూ కూర్చోలేదు బాహుబలి 2 షూటింగ్ స్టార్ట్ చేసిండు బాహుబలి 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంది త్రిపులార్ మరి ఇప్పుడు త్రిపులార్ అయిపోయిన తర్వాత కూడా పోయి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా అంటే ఆల్రెడీ నెక్స్ట్ షూటింగ్ ప్లాన్ కాబట్టి గోల్ ఉన్నోన్ కోసం పని చేస్తున్నావు నీకు గోల్ లేదు కాబట్టి గోల్ ఉన్నోన్ కోసం పని చేస్తున్నావు గోల్ ఉన్నోడు ఎప్పుడైనా సరే దేనికోసం పని చేస్తాడు అంటే గోల్ కోసమే పని చేస్తాడు ఈ రోజు నీ దగ్గర మొబైల్ ఉందంటే కూడా ఎంత టెక్నాలజీ అప్డేట్ అయింది ఇప్పుడు మీ ఫ్యాకల్టీని అడగండి వాళ్ళు చదువుకునే రోజుల లోపల అసలు మెటీరియల్ కూడా అవైలబుల్ ఉండకుండే మెటీరియల్ కూడా అవైలబుల్ ఉండకుండే ఓన్గా నోట్స్ ప్రిపేర్ అవుతుండ్రి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుండ్రి ప్రతి పాయింట్ కానీ ఇప్పుడు ఎట్లయిపోయిన టెక్నాలజీ అంటే నువ్వు ఏ బుక్ కావాలంటే ఏ మెటీరియల్ కావాలంటే ఏదైనా సరే ఆన్లైన్లో రెడీగా ఉంది మీరు రెడీ లేరు ఫస్ట్ ఆన్లైన్లో మీకు గూగుల్ తల్లిని అడగండి యూట్యూబ్ చెల్లిని అడగండి ఏది అడిగినా రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర అవునా కదా అంటే ఈరోజు టెక్నాలజీని నువ్వు గూగుల్ వాడుతున్నావు అంటే గూగుల్ లోపల నీ ఐఐటి ప్రిపరేషన్కి టిప్స్ సెర్చ్ చేస్తున్నావా నువ్వు నీ గోల్ కోసం పనిచేస్తున్నట్లు యూట్యూబ్లో ఎవరైనా ఇంతకుముందు ఐఐటిఎన్స్ ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళ హిస్టరీ చూస్తున్నావా వాళ్ళ వీడియో చూస్తున్నావా నువ్వు నీ గోల్ కోసం పనిచేస్తున్నట్టు లేదా ఒక సినిమా సాంగ్ వినుకుంటా కూర్చున్నావా నువ్వు నీ గోల్ కోసం పనిచేయట్లే ఆ సినిమా కోసం పనిచేస్తున్నావు అంటే ఈ ప్రపంచం లోపల రెండు రకాల మనుషులు ఉంటారు గోల్ ఉన్నవాళ్ళు గోల్ లేని వాళ్ళు ఈ గోల్ ఉన్న వాళ్ళే ఫ్యూచర్లో ఏమవుతారు తెలుసా లీడర్స్ అవుతారు గోల్ లేని వాళ్ళు లేబర్స్ అవుతారు బయట లీడర్స్ ఎక్కువ ఉంటారా లేబర్స్ ఎక్కువ ఉంటారా లీడర్స్ ఎక్కువ ఉంటారా లేబర్స్ ఎక్కువ ఉంటారా లేబర్స్ ఎక్కువ ఉంటారు లీడర్స్ తక్కువ ఉంటారు లీడర్స్ 2%లో ఉంటారు వాళ్ళు వాళ్ళ గోల్ కోసం పనిచేస్తారు లేబర్స్ 98%లో ఉంటారు ఈ లీడర్స్ 2% పీపుల్ ఎవరైతే ఉంటారో దే విల్ డూ స్మార్ట్ వర్క్ ఈ 2% పీపుల్లో వాళ్ళు జస్ట్ ఏసీ రూముల్లో కూర్చొని ఎక్కువ బాడీ అలసిపోకుండా కానీ ఏసీ రూముల్లో కూర్చొని కానీ ఫోన్ కాంటాక్ట్ల లోపల కూడా నెలలో లక్షలు సంపాదిస్తారు ఈ 98%లో ఉన్న వాళ్ళు బయట చూడండి పాపం వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం బాడీ మొత్తం స్వెట్ చెమటతో తడిసిపోయి ఉంటుంది ఇట్లా బట్టలు మొత్తం మాసిపోతాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు శ్రమపడి కష్టపడితేనే ఆ రోజు 300 or 400 వస్తాయి 98% పీపుల్ హార్డ్ వర్క్ చేస్తారు 2% పీపుల్ స్మార్ట్ వర్క్ చేస్తారు 2% పీపుల్ లీడర్స్ అవుతారు 98% పీపుల్ లేబర్స్ అవుతారు ఇంకోటి తెలుసా ఈ 2% పీపుల్ దగ్గర ఎంత మనీ ఉంటుంది అంటే ఈ 98% పీపుల్ దగ్గర ఉండాల్సినటువంటి మనీ మొత్తం కూడా 2% పీపుల్ దగ్గర ఉంటుంది అనిల్ అంబానీ ఏమన్నా డైలీ లేచి ఆయన హార్డ్ వర్క్ చేస్తాడా చేయడు అనిల్ అంబానీ కోసం కొన్ని లక్షల మంది వర్క్ చేస్తూ ఉంటాడు లక్షల మందికి ఆయన శాలరీస్ ఇస్తూ ఉంటాడు అంటే అది ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు అంటే నేను ఏమంటున్నాంటే నువ్వు 2030 లోపల నీ గోల్ ఏంటి అని చెప్పి ఈరోజు నీకు క్లారిటీ లేకపోతే దాన్ని అచీవ్ చేయడం నువ్వు చాలా కష్టం ఎందుకంటే ఈ క్లాస్ ఎండింగ్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ వీ కెన్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ విత్ అవర్ థాట్స్ మన థాట్స్ ఏదైతే ఉంటాయో అది మన లైఫ్లోకి వస్తుంది సో దాని గురించి నేను మళ్ళీ ఎండింగ్లో చెప్తాను మీకు సో ఇప్పుడు మనకు 2% పీపుల్ గోల్ ఉన్నవాళ్ళు గోల్ లేని వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎంతమంది గోల్ ఉంది హ్యాండ్ రేజ్ చేయండి ఈ గోల్ లేని వాళ్ళు ఎందుకు కూర్చోవాలంటే ఎందుకు చదువుతున్నట్లు మరి మనం ఎందుకు చదువుతున్నట్టు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి గోల్ ఉన్నవాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి ఓకే రైట్ ఇంతకుముందు అంటే చెప్పలేదు కదా ఇప్పుడు నేను మీకు అందరికి అడుగుతున్నా మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అని చెప్పి ఒక్కసారి నిలబడి గట్టిగా చెప్పండి సరే చెప్పు ఇంజనీర్ గట్టిగా ఏమనాలే చెప్పమ్మా గట్టిగా ఇంకా అరే బాస్ మీకు సీక్రెట్ తెలుసా మీరు ఒక్కరు లేచి నిలబడి ఇప్పుడు మీకు గోల్ చెప్తే ఇంతమంది తదాసు అంటున్నారంటే అది నిజమవుతుందిరా నాయన మీకు అందుకే చెప్తున్నాను అది నిజమవుతుంది నీ ఫ్యూచర్ గోల్ నిజం కావాలనుకుంటే ఇంతమంది తదాసు అని పోయి పైసలు ఇస్తే కూడా అన్నారు అరే తదాసు ప్లీజ్ అనరా అంట ఇవ్వడు అన్నాడు ఇంతమందితో అనిపిస్తున్నా దానికి ఎంత పవర్ ఉంటుందో చెప్తాను నేను ఇప్పుడు చెప్పాము అగ్రికల్చర్ ఆఫీసర్ గట్టిగా బ్యాంక్ మేనేజర్ బాబు నువ్వు సంబంధం దగ్గర ఏమంటలేవు పెళ్ళి కాదు చూడు మరి మాట్లాడు డాక్టర్ ఏరోనాటికల్ ఇంజనీర్ బాయ్స్ ఎవ్వరు లేరు తదాసు అనండి బాయ్స్ ఎవ్వరు లేరు హీరో ఎవడాడు హీరో మరి కింద కూర్చొని జీరో అంటేమి పైకి నిలబడాలి హీరో అంటే ఎట్లుంటారు తెలుసా నిలబడి మాట్లాడే ధైర్యం ఉంటుంది అందరికీ ముఖం చూపించే ధైర్యం ఉంటాయి అంటే చెప్పు
ఇండియన్ ఆర్మీ బా ఇక్కడ టచ్ చేసినావు బాస్. ఎందుకంటే మనకు చాలా మంది అనుకుంటున్నారు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నామని చెప్పి. స్వాతంత్రం వచ్చినందుకు మనం హ్యాపీగా లేం బాస్. మన భారతదేశం చుట్టూ దాదాపు 15,000 కిలోమీటర్లు నా ఇండియన్ ఆర్మీ 24/7 కాపలా కాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం బాస్. సెల్యూట్ ఇండియన్ ఆర్మీ, సెల్యూట్. గర్వంగా చెప్తున్నా ఇండియన్ ఆర్మీ లోపలికి ఖచ్చితంగా వెళ్ళు. ఆ భగవంతుని ఆశీస్సులు నీకుంటాయి. నా భారత మాతకు నువ్వు సర్వీస్ ఇ రేపొద్దున బార్డర్లో నిలబడి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే వాగ్దేవి కాలేజ్ నుంచి వచ్చినా చెప్పి గర్వంగా చెప్పు బాస్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంజనీర్ నెక్స్ట్. సరేనా లేట్గా అయినా సరే లేచి నిలబడి చెప్పారు కాబట్టి ఒకసారి అందరు తదాస్తు అనండి. సైంటిస్ట్ అవుతాడు తదాస్తు. ఎందుకు చెప్పినా అంటే ఈ ప్రపంచం లోపల ఈ యూనివర్స్ లోపల లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంత బాగా అట్రాక్ట్ అవుతుంది, ఎంత బాగా వర్క్ చేస్తుందో మీకు తెలియదు. నా క్లాస్ లోపల ఈ 4 అవర్స్ సెషన్ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మైండ్ పవర్ గురించి. దాని గురించి మొత్తం చెప్పను, సింపుల్ లాజిక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మీరు ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో మీ భవిష్యత్తు అనేది అలాగే ఉంటుందని చెప్పి. వాయిస్ వస్తలేదా? హలో హలో హలో. ఓకే, మీరు ఏమైతే ఆలోచనలు చేస్తారో మీ ఫ్యూచర్ మొత్తం కూడా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఈరోజు మీరున్నటువంటి సిచ్యువేషన్, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఈ పొజిషన్లో మీరు ఎందుకున్నారంటే ఇంతకుముందు ఎన్నోసార్లు మీరు ఈ పొజిషన్ గురించి ఆలోచన చేశారు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నారు. మీకు అంత ఈజీగా అర్థం కాదు చెప్తే. వినండి, ఇప్పుడు మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు. సార్ ఈ పొజిషన్లో ఎందుకున్నాడంటే ఇంతకుముందు ఎన్నో రోజులు ఆయన ఇలా ఉండాలని చెప్పి ఆలోచన చేసుకున్నాడు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాడు. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ చాక్ పీస్ పైకి పడేసింది అనుకో, పైకి పోతుందా కిందికి వస్తుందా? దానికి రీజన్ ఏంది? లా ఆఫ్ గ్రావిటీ. మనం ఏ వస్తువు పైకి పడేసినా కిందికి వస్తుంది అంటే లా ఆఫ్ గ్రావిటీ ఉంది. మరి లా ఆఫ్ గ్రావిటీ అనేది ఎవరు ప్రూవ్ చేసిండ్రు? న్యూటన్ ప్రూవ్ చేసిండు. మరి న్యూటన్ చెప్పకన్నా ముందు ఆ లా ఆఫ్ గ్రావిటీ లేదా? ఉన్నది. బట్ అది ఎర్త్ ఫామ్ అయినప్పటి నుంచి లా ఆఫ్ గ్రావిటీ అనేది ఉన్నది. బట్ న్యూటన్ అండ్ సైంటిస్ట్ ఏం చేసినట్టే మనకు చెప్పిండు, ఆయన ఆపిల్ కింద పడితే అప్పుడే తినకుండా ఇది ఎందుకు పడ్డది అని చెప్పి దాని గురించి థింక్ చేసి లా ఆఫ్ గ్రావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక్కడ వినండి, లా ఆఫ్ గ్రావిటీ అనేది ఉన్నది అని చెప్పి 100% ఎలాగైతే నమ్ముతున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంది. సింపుల్ చూడండి, ఇప్పుడు నన్ను చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ యూనివర్స్ లోపల 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది క్యాస్ట్ ఏదైనా సరే, మీ హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా సరే, 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏంటివంటే, ఒకటి స్వర్గం, ఒకటి ఏంది స్వర్గం, ఇంకొకటి ఏంటంటే నరకం, ఇంకోటి ఏంది నరకం, మూడోది ఏంటంటే తదాస్తు డిపార్ట్మెంట్. మూడోది ఏంది? తదాస్తు డిపార్ట్మెంట్. స్వర్గం అంటే ఈడ ఎవరైతే మంచి పనులు చేసినో వాళ్ళకి అన్ని గిఫ్ట్స్ ఉంటాయి. నరకం అంటే అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ తదాస్తు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గాడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్ గాడ్స్ 24/7 ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాళ్ళు ఏమంటుంటారు అంటే తదాస్తు 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 అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం ఇయర్ మొత్తం టెంపుల్కి పోం. ఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే, ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తుందంటే పెద్ద కొబ్బరికాయ పెట్టుకొని దేవుని దగ్గరికి పోతాం. పోయి దేవుని దగ్గర నిలబడి, దేవుడా ఈసారి ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలి. దేవుడు అప్పుడు నీకెందుకు వస్తుంది రా, నీ ఎన్నుకోనికి వస్తుంది అంటాడా? అన్నాడు కదా. ఏ దేవుడైనా సరే నువ్వు అడిగితే ఆయన దగ్గర ఉన్నటువంటి రిప్లై ఒకటే. ఏందా రిప్లై? తదాస్తు. లాంగ్వేజ్ వేరైనా సరే, ఏదైనా సరే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిప్లై ఏంది? తదాస్తు. తదాస్తు అంటే మీనింగ్ ఏంది ఎవరని చెప్పండి? తదాస్తు అంటే మీనింగ్ ఏంది? హలో, తదాస్తు అంటే మీనింగ్ ఏంది? తదాస్తు అంటే మీనింగ్ ఏంటంటే నువ్వేమనుకుంటే అది జరగని. మైండ్ పవర్ అనే కాన్సెప్ట్ని తక్కువ టైంలో నీకు అర్థమయ్యేటట్టు ఇట్లా దేవునికి అప్లై చేసి నేను చెప్తా ఉన్నా. తదాస్తు అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వేమనుకుంటే అది జరగని. మరి దేవుణ్ణి ఈ ప్రపంచం లోపల ఎంతోమంది ఎన్నో కోరికలు కోరుతూ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనం ఇక్కడ ఉన్నాం కానీ ఎంతోమంది కోరికలు కోరుతూ ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ డిజైర్స్ అడుగుతూ ఉన్నారు. సో ఎన్ని కోరికలు కోరినా కూడా దేవుడు ఏమంటున్నాడే, తదాసు 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 24/7 365 డేస్, ఎండనక వాననక ఏ సీజన్ అయినా సరే దేవుడు ఏమంటున్నాడే, తదాసు 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 తదాసు. ఇగో ఇప్పుడు కూడా అంటనే ఉన్నాడు, ఇగో అంటనే ఉన్నాడు. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, తినేటప్పుడు, చదివేటప్పుడు, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు, రోడ్డు మీద ఉన్నప్పుడు, బైక్ మీద ఉన్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, ట్రైన్లో ఉన్నప్పుడు, ఫ్లైట్లో ఉన్నప్పుడు, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గాడ్ ఏమంటున్నట్టే తదాస్తు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ తదాస్తు? నువ్వేమనుకుంటే అది జరగని. మరి మన లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మీరు అనుకుంటారు, లేదు సార్ నేను ఎగ్జామ్ ఎంత మంచిగా రాతామని చెప్పి చదువుకున్నా ఆడికి పోయేసరికి ఏం గుర్తుకు వస్తలేవు సార్.
మనం ఎగ్జామ్ల రాస్తున్నాం కానీ మార్క్స్ పోతున్నాయి సార్. నేను కరెక్ట్ అనుకొని రాసినటువంటి ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది సార్. నేను ఎన్నోసార్లు మా క్లాస్లో ఫస్ట్ రావాలనుకుంటున్నా కానీ ఫస్ట్ వస్తలే సార్. నాకు మళ్ళీ మళ్ళీ మ్యాథ్స్లోనే మార్క్స్ పోతున్నాయి సార్, కెమిస్ట్రీలోనే మార్క్స్ పోతున్నాయి సార్. నాకు ఈ ఎంట్రన్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టినప్పుడు అసలు నేను క్వాలిఫై కూడా అవుతలేను సార్, నేను ఫెయిల్ అయినా సార్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సార్? మా ఇంట్లో ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మా అమ్మ నాన్నకు మస్తు కష్టాలు ఉన్నాయి సార్. ఈ భూమి మీద ఎవ్వరికి లేనంటే కష్టాలు మా అమ్మ నాన్నకు ఉన్నాయి సార్. మా నాన్నకు ఫుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మా అమ్మకు కూడా ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సార్ మా సిస్టర్కి అయితే చెప్పనికే రాదు సార్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎందుకున్నాయో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూడండి, దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ తదాసు అంటున్నాడంటే నువ్వేమనుకుంటే అది జరగని. మరి మనం ఏమనుకుంటున్నాం చూడండి, ఒక స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు అనేది నేను చెప్తాను. మీరు అంత గట్టిగా తదాసు అనాలి. ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా అంటావో అంత సీరియస్గా ఉంటుంది క్లాసు. చిల్లరగా తదాస్తు ఏం పోయింది, నోట్లోకి వెళ్ళి మాట్లాడితే ఏం రీఛార్జ్ ఏం అయిపోదు కదా, నువ్వు మాట్లాడితే నీ ఫోన్లో బ్యాలెన్స్ ఏం అయిపోవు కదా, ఈ ఏమైనా డబ్బులు ఏం ఖర్చు పెట్టి ఇంటలేవు కదా. బయట నేను ఒక సెషన్కి 50,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. వెంకటరెడ్డి సార్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఒక్క ఫోన్ చేసి నువ్వు రావాలి అంటే చూస్తాని అనలే. నాకు ఎవరైనా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నేను డేట్ చూసుకొని చెప్తాను సార్, నేను టైం చూసుకొని చెప్తాను సార్ అని చెప్తాను. కానీ ఒక వెంకటరెడ్డి సార్ నాకు ఫోన్ చేస్తే మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేయకుండా నేను అక్కడ లీవ్ పెట్టి మరి మార్నింగ్ 5 o'clock లేచి మీకోసం జర్నీ చేసి వచ్చిన. సో జస్ట్ నా కోసం అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయండి అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడో అవన్నీ నేను చెప్తా ఉంటా, మీరంతా గట్టిగా తదాసు అనాలి. ఓకేనా? ఈసారి ఇంటర్మీడియట్ నేను పాస్ అవుతానో లేదో, ఈసారి మ్యాథ్స్లో నాకు మార్క్స్ పోతాయేమో, కెమిస్ట్రీలో ఆన్సర్స్ ఏం గుర్తుకు రావేమో, ఈసారి ఐఐటీలో నాకు ర్యాంక్ రాదేమో, నీట్లో ఈసారి నేను క్వాలిఫై కానేమో, నీట్లో ఈ కెమిస్ట్రీలో నాకు మార్క్స్ అసలు వస్తలేవు, అసలు ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇంత హార్డ్ ఉన్నదేంద్రా నాయన, రేపు పొద్దున యాన్యువల్ ఎగ్జామ్లో నాకు అసలు 90% వస్తుందో రాదో, అసలు నాకు ప్రాక్టికల్లో ఫుల్ మార్క్స్ వేస్తారో వేయరో, నేను ఈసారి వచ్చే ఎగ్జామ్లో అట్టర్ ఫ్లాప్ అవుతానేమో, ఈసారి నాకు ఎంబీబీఎస్ సీట్ రాదేమో. ఎస్ సార్, నో. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు తెలియకుండా మనం ఏం థాట్స్ రిలీజ్ చేస్తున్నామంటే నెగిటివ్. అందుకే మొత్తం ఏం జరుగుతుందంటే నెగిటివ్. ఒక స్టూడెంటు నాకు మ్యాథ్స్లో ఆన్సర్స్ గుర్తుకు రావేమో, తదాసు నీకు గుర్తుకు రావు అంతే. ఈసారి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ నేను కరెక్ట్ చేయనేమో, తదాసు నువ్వు చేయవంతే. అమ్మ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇంత హార్డ్ ఉందిరే, తదాసు హార్డే ఉంటుంది. అరే ఫిజిక్స్లో ఎంత చదివినా నాకు గుర్తుంటలేదు, తదాసు నీకు గుర్తుంటుంది. హాస్టల్లో డే స్కాలర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డే స్కాలర్స్ వాళ్ళు ఓకే, రిమైనింగ్ వాళ్ళు హాస్టల్. ఇవి వచ్చేటప్పుడు బస్సులో మాట్లాడతారు, ఆ ఫిజిక్స్ ఓ ఫిజిక్స్ ఆరా నాయన, ఎంత చదివినా అర్థం కాదురా నాయన, ఎవరికని పెట్టిండేమో, తదాసు ఏం అర్థం కాదు. అసలు కెమిస్ట్రీ ఏదైనా నాయన, ఆ ఫార్ములాస్ ఎంతసేపు చదివినా అసలు మైండ్లోకి వస్తారు, తదాసు పోవు నీ మైండ్లకు. ఈ మ్యాథ్స్ ఎవరు కనిపెట్టిండ్రా నాయన, ఎంత ప్రాక్టీస్ చేసినా వస్తారు, తదాసు రాదంతే. యు ఆర్ థింకింగ్ అబౌట్ నెగిటివ్, దట్స్ వై నీ లైఫ్లో మొత్తం నెగిటివ్ వస్తుంది. మరి మీ అమ్మ నాన్న ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా? మీ అమ్మ నాన్న డైలీ ఏం డిస్కస్ చేస్తారు చూడండి, ఈ అప్పులు ఇంకా ఎక్కువైతాయేమో, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైతాయేమో, రోజు రోజుకి ఈ అప్పులు ఇంకా ఎక్కువైతున్నాయి, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైతున్నాయి, ఈసారి కూడా పంట చేతికి రాదేమో, అసలు ఈ ఎండాకాలం 2 నెలలు ఏడ పని చేయాలని అర్థమవుతలేదు, అసలు మా పిల్లల చదువు ఏమవుతుందో, ఈ రకంగా పేరెంట్స్ కూడా తెలియకుండా చాలాసార్లు వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తారు కాబట్టి మొత్తం నెగిటివే జరుగుతుంది. ఇట్లా కాకుండా ఇప్పుడు గట్టిగా తదాసానండి, ఎప్పటికీ మ్యాథ్స్లో మార్క్స్ రాకపోయినా సరే ఈసారి మ్యాథ్స్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చేది నాకే, కెమిస్ట్రీలో బైక్ బై మార్క్స్ వచ్చేది నాకే, క్వశ్చన్ పేపర్ మొత్తం చాలా ఈజీ ఉంటుంది నాకు తెలుసు, ఈసారి ఐఐటీలో ర్యాంక్ వచ్చేది నాకే, ఈసారి నీట్లో ఎంబీబీఎస్ ర్యాంక్ వచ్చేది నాకే, ప్రపంచం కింద మీద అయినా సరే ఈసారి ఎంబీబీఎస్లో సీట్ కొడతా నేను, ఈసారి నీట్లో మంచి ర్యాంక్ వస్తుంది నాకు, యాన్యువల్ ఎగ్జామ్లో కూడా మోర్ దెన్ 90% మార్క్స్ వస్తాయి నాకు, నాకు రాన్ సబ్జెక్ట్లో కూడా ఆన్సర్స్ బాగా గుర్తొస్తాయి నాకు. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది చూడండి. ఎందుకంటే మనం మీకు తెలియదు, మీరు అనుకుంటున్నారు అంత సీన్ లేదు సార్, అంత సీన్ లేదు కాదు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ప్రతిరోజు ఒక్కొక్కరికి ఎన్ని ఆలోచనలు వస్తాయంట, థాట్స్ వస్తాయంటే 60,000 to 70,000 వస్తాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనకి ఎన్ని థాట్స్ వస్తాయంటే 60,000 to 70,000 థాట్స్. మరి 60,000 to 70,000 థాట్స్ లోపల మెజారిటీ ఆఫ్ థాట్స్ నువ్వు దేని గురించి థింక్ చేస్తే నీ లైఫ్లో అదే వస్తుంది. సార్ నా దోస్తులు అంతా గలీజ్గాళ్ళు ఉన్నారు సార్, అంతా గలీజాలు, వాటి నీ ఆలోచన గలీజున్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు, సింపుల్ రీజన్. అందుకే ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో చెప్తా అంటాడు. జోక్ కాదు, నీ చుట్టూ ఫ్రెండ్స్ ఎవరున్నా చెక్ చేసుకో ఒకసారి, నీ చుట్టూ మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే నీ థాట్స్ మొత్తం బ్యాడ్ థాట్స్ ఉన్నాయి కాబట్టి నీకు అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కసారి నీ ఫ్రెండ్స్ చెక్ చేసుకో, నీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మొత్తం మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే నీ థాట్స్ అనేటివి మంచిగా ఉన్నాయి.
ఓకే వి కెన్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విత్ అవర్ థాట్స్. మనం మంచి థాట్స్ చేస్తే మొత్తం మనకు మంచి జరుగుతుంది. దీనికి కొంచెం ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నాకు ఫైర్ అని ఒక బుక్ ఉంటుంది, వేణు భగవాన్ సార్ రాసినటువంటి బుక్ ఫైర్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదవాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక నాకు. అది జస్ట్ ఆ బుక్ గురించి విన్నా, అరే ఈ బుక్ చదవాలి, ఈ బుక్లో కంటెంట్ బాగుండదని చెప్పి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, మహబూబ్నగర్ వచ్చినప్పుడు ఈ బుక్ స్టాల్లలో చాలా వెతికినా ఎక్కడ దొరకలే. ఎన్నోసార్లు ఆ బుక్ గురించి ఆన్లైన్లో కూడా చూసినా దొరకలే. అయితే ఒకరోజు నేను కాలేజీలో కూర్చున్నా పేపర్ చదువుతున్నా, శ్రీనివాస్ సార్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన ఏడుకో ఊరుకు పోయినట్ట వచ్చి బ్యాగ్ టేబుల్ మీద పెట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు, సార్ ఇగో నేను ఒక బుక్ కొన్నా సార్, ఈ బుక్ ఎంత బాగుంది చూడండి, మీరు చదివి చూడండి అని చెప్పి టేబుల్ మీద పెట్టిండు. ఆ బుక్ పేరే ద ఫైర్. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కడనో ఆయన విజయవాడనో ఎక్కడనో పోయినప్పుడు ఆ బుక్ కొని దానిలో బ్యాగ్లో పెట్టుకొని వచ్చి కాలేజీలో ఉన్నటువంటి నాకు ఇచ్చిండు. అంటే ఆ బుక్ ఆయన కోసం రాలే, నా కోసం వచ్చింది. ఎందుకంటే నాకు ఆ బుక్ రావాలని థాట్స్ బలంగా ఉన్నాయి, ఆ బుక్ చదవాలని చెప్పి థాట్స్ బలంగా ఉన్నాయి. కాబట్టి ఆ బుక్ ఎక్కడనో విజయవాడలో ఉంటే కూడా పరిగి వచ్చి పరిగి దగ్గర వచ్చి నా దగ్గరకు వచ్చింది. సింపుల్, రేపు పొద్దున్న నీట్లో ఎంబీబీఎస్ ర్యాంక్ రావాలి, ఎంబీబీఎస్ సీట్ రావాలన్న థాట్స్ నీకుంటే, నీకు డైలీ వచ్చే 60-70,000 థాట్స్ లోపల నీ థాట్స్ ఎక్కువ నీ ఎంబీబీఎస్ సీట్ గురించి వస్తే మాత్రం, రేపు పొద్దున నువ్వు నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, రేపు పొద్దున నువ్వు ఐఐటి ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఇట్లా 4 ఆప్షన్స్ ఉంటే రాంగ్ ఆప్షన్ టిక్ చేయడానికి వెళ్తే కూడా నీ మైండ్ ఏం చేస్తుంటే రైట్ ఆప్షన్ టిక్ చేస్తుంది. నీకు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే కూడా నీ మైండ్ ఈ యూనివర్స్ కనెక్ట్ చేసి డెఫినెట్గా నీకు రైట్ ఆన్సర్ పెట్టిస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ మన మైండ్ అంటే దానికి బ్యాడ్ అండ్ గుడ్ అనేది తెలియదు. ఈ యూనివర్స్ ఎంత పవర్ఫుల్ అని ఇప్పుడు ఈ చాక్ పీస్ ఉంది చూడండి, ఇగో పైకి పడేసిన ఎవరి దగ్గరకు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. సింపుల్గా చూడండి, నేను ఎగ్జామ్ చాలా మంచిగా రాస్తా అంటే యూనివర్స్ నుంచి మళ్ళీ ఏమొచ్చింది, ఓకే తదాసు నువ్వు మంచిగా రాస్తావు. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ మీద కోపం, వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చి వాళ్ళ అమ్మ కొడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కొండ మీద నిలబడ్డాడు అంట. ఒక కొండ మీద నిలబడి నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదన్నాడు వాళ్ళ అమ్మని. అనుకుంటే వాడు అక్కడ కింద లోయలకు చూసుకుంటే ఏమన్నాడంట, ఐ హేట్ యూ అన్నాడంట. ఐ హేట్ యూ అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడట. వెంబడి ఆ లోయల నుంచి రీసౌండ్ వస్తుంది కదా, ఆ లోయల నుంచి రీసౌండ్ ఎట్లా వచ్చిందట, ఐ హేట్ యూ అని చెప్పి 4-5 టైమ్స్ వచ్చిందట. వాడు భయపడి, అమ్మ నేను ఐ హేట్ యూ అని ఒక్కసారి అంటే ఎవరో కింద నుంచి అందరు నన్ను ఐ హేట్ యూ అంటున్నారు మమ్మీ అనే వరకు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందట, అట్లా కాదు బేట ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి చూడు అన్నదంట. ఐ లవ్ యూ అని చెప్పి చూస్తే వాడు మళ్ళీ కిందికి చూసుకుంటా ఐ లవ్ యూ అన్నాడంట. అప్పుడు కింద నుంచి ఐ లవ్ యూ అమ్మ నేను ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్తే కింద నుంచి ఎవరు అందరు నన్ను ఐ లవ్ యూ అంటున్నారు అమ్మ. ఎంత మంచి కాన్సెప్ట్ తెలుసా, నీవు యూనివర్స్లకి మంచి థాట్స్ రిలీజ్ చేస్తే నీకు మంచి జరుగుతుంది, బ్యాడ్ థాట్స్ రిలీజ్ చేస్తే బ్యాడ్ జరుగుతుంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, ఏం చేస్తాం సార్ నువ్వు కోట్ వేసుకొని మస్తు చెప్తావు సార్ కోట్ వేసుకొని థమ్స్అప్ పొంగించినట్టు మస్తు పొంగిస్తావు సార్, కానీ మా జాతకం బాగాలేదు సార్ ఏం చేస్తాం, జాతకం బాగాలేదు ఏం రిలీజ్ చేస్తున్నావు థాట్స్ యూనివర్స్లకి, జాడే సాతన్ నడుస్తుందంట సార్. అయిపోయా యూనివర్స్లకు థాట్స్ అవే రిలీజ్ చేస్తున్నావు. ఇప్పుడు చూడండి ఎవరన్నా అరే నీకు ఎంబీబీఎస్ సీట్ వస్తారు, నాక అంత సీన్ లేదురా నాయన, తదాస్తు నీవే చెప్తున్నావు అంత సీన్ లేదు నీకు రాదు. మీరు కనుక ఈ 2% పీపుల్లో ఉంటే మీకు ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ కోసం మీరు పనిచేయాలి కదా. ఇప్పుడు అందరు మీరు నోట్బుక్ ఓపెన్ చేసి ఏం చేయాలంటే, నోట్బుక్ ఓపెన్ చేసి ఆ పేపర్ ఓపెన్ చేసి పేపర్ పైన పెద్దగా రాయండి మీ గోల్. వైట్ పేపర్ పైన పేపర్ మొత్తం రాయాలి. ఇక్కడ చూపిస్తా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు డాక్టర్ అంటే ఇగో జాగ్రత్త చూడండి, ఇలా డాక్టర్ అని రాసి కింద మీ సిగ్నేచర్ పెట్టండి.